తెలుగు సినీ హీరో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు కరీంనగర్ లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని తెలంగాణ చౌకలో చిరంజీవి యువత నగర అధ్యక్షుడు దొగ్గల శ్రీధర్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర చిరంజీవి యువత ఉపాధ్యక్షులు మెడిదొడ్డి నవీన్ కుమార్ మెగా త్రిమూర్తుల సంఘ నేత ఆది మల్లేశం హాజరయ్యారు. అనంతరం కేక్ కట్ చేసి అభిమానులకు స్వీట్లు పంపిణీ చేశారు. సినీ రంగంలో కష్టపడి మెగాస్టార్గా ఎదిగారని ఇక రాష్ట్ర చిరంజీవి యువత ఉపాధ్యక్షుడు మెడిదొడ్డి నవీన్ కుమార్ అన్నారు. రాజాకి రంగంలో అడుగుపెట్టి కేంద్ర మంత్రిగా పనిచేశారని గుర్తు చేశారు. బ్లడ్ బ్యాంకు నేత్ర బ్యాంకు ఏర్పాటు చేసి ప్రజాసేవ చేస్తున్నాడని కొనియాడారు. భవిష్యత్తులో సందేశాత్మక చిత్రాలతో నటించి ప్రేక్షకులను అలరించారని ఆకాంక్షించారు. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నామని చెప్పారు. చిరంజీవి అంటేనే సినీ పరిశ్రమకు అతి ముఖ్యుడని ఉమ్మడి జిల్లా త్రిమూర్తుల అధ్యక్షుడు ఆది మల్లేశం అన్నారు. భవిష్యత్తులో ఉన్నతంగా రాజకీయంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మెడిదొడ్డి నవీన్తో పాటు చిరంజీవి అభిమానులు ఆది మల్లేశం, దొగ్గలి శ్రీధర్, అద్దంకి మహేందర్, గాది మోహన్, తుమ్మ తిరుపతి, తమ్మినేని అంజీ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవి బర్త్డే సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు, మా అభిమాన సంఘ నాయకులకు అందరికీ చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, చిరంజీవి అంటే ఒక మొనార్క్, ఆయన ఈరోజు నకిలీ మనిషిగా నటన చేసి పున్నమి నాగ్గా కదిలి వచ్చి మా ఇంటి మహారాజులాగా వెలిగి ఇవాళ బొలా శంకరుడుగా విరజల్లుతున్నాడు అంటే మన చిరంజీవి కీర్తి ప్రఖ్యాత ఎంతవరకు ఉందో అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. మా ఆరాధ్య దైవం మా అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదినం భాగంగా ఈరోజు స్థానిక గీతభవన్ చిరస్తాలో ఎప్పటిలాగే ఘనంగా వేడుకలు నిర్వహించి కేక్ కట్టడం జరిగింది. ఈ వేడుకలకు గత 30 ఏళ్ళుగా నాతో పాటు ఉన్న నా తోటి అయ్యమ్మ వాళ్ళందరికీ రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది.